आदाब नेनंडी मी श्रीवाणी वेलकम टू मैडम अंते यूट्यूब चैनल मरी ई रोजु नेनु पार्टिसिपेंट गा ओक एनर्जेटिक యాంకర్ తో ఉన్నాను బట్ ఈవిడ పక్కన చేయాలంటే నాకు కొంచెం ఆలోచించి ఆచితూచి మాట్లాడాలి ఆడాలి కూడా ఏం బోతులు మాట్లాడుతున్నా శ్రీవాణి ఏం మాట్లాడుతున్నా మాట్లాడగలమో మీరు కాంపిటీట్ చేయగలమో అందుకే టైటిల్ లోనే ఉంది మేడం ఇంతే ఈ మేడం తో మనం చేయగలం కాబట్టి నాకు భయం అంతకన్నా ఎక్కువగా ఉంది మేడం నాతో పాటు ఉన్నారు ఇక్కడ మా బ్యూటిఫుల్ ప్రశాంతి గారు हेलो फर्स्ट ऑफ ऑल प्रशांति గారు ఎందుకు ప్రశాంతి నేను అప్పుడు చదివి చెప్దాం అనుకున్నా గారు మేడం ఇవన్నీ మనకు సూట్ గా ఎంత प्रोफेशनल चैनल मैडम इंते अंदर मैडम मैं फ्रेंड्स मैडम मरी प्रोफेशनल अला कैमरा आन अला वस्तू उ ओके मरी मन इक पानीपूरी चैलेंज गपचुप मरी आटा की रेडिया फस्ट आफ् आल लाकडी इप्ड वरकूट पानीपूरी नोटी ती क्रेविंग बागा बैठ एक् तीन लेमो असल एटी इंटे सीन लेदी मिगता वैसेगा इलांट मन रा శ్రీవాణి ఇన్వైట్ చేసింది పానీపూరి బాగుంటుంది అంటే నో నో ఇట్లా రా నేను నార్మల్ గా దీనికే ప్రోగ్రామ్ లో దీనికి వస్తాను అన్న సో ఇదే వచ్చిన అయితే నేను ఇంకొక నిజం చెప్పేస్తా ఏంటి ఇది నేనే చేశాను ఎలా ఉన్నా కొంచెం అడ్జస్ట్ అవ్వు అంటే పూరీలు మాత్రం బయట నుండి తీసుకొచ్చాను బటానీ అండ్ వాటర్ మాత్రం నేను అంటే బయట నుండి ఎందుకు రిస్క్ అన్న ఉద్దేశంతో నేనే ఇంట్లో తయారు చేశా టేస్ట్ కొంచెం అంత ప్రొఫెషనల్ గా లేకపోయినా కొంచెం అడ్జస్ట్ అయ్యింది బిఫోర్ లాక్ డౌన్ అయితే నేను అంత టెన్షన్ పడేదాన్ని ఈ లాక్ డౌన్ టైం లో శ్రీమణి చాలా బాగా వంట చేయడం నేర్చుకుంది సో ఆ కాన్ఫిడెన్స్ నాకు ఉంది నాకు తెలిసి అసలు మిగులుతదో లేదో నాకు డౌట్ వస్తుంది మరి మన ఫస్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదామా షూర్ బిగ్ బాస్ ఆయన కూడా ఉన్నాడు ఇక్కడ yes ఓకే ఓకే హాయ్ దర్శి అండ్ వెల్కమ్ ప్రశాంతి ఎపిసోడ్ కి హలో హాయ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా కొత్త కనబడుతున్నా ఈ రోజు అడ్రస్ లో థాంక్యూ సో మచ్ అంటే నేను పోస్ట్ సెలబ్రేషన్ చేసుకుంటున్నాను ఆగస్ట్ 15th నేను అప్పుడు కలవలేదు కాబట్టి జనాలందరికి ఇప్పుడు చెప్పేస్తున్నాను బిలేటెడ్ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికి డ్రెస్ కోడ్ అదే అన్నమాట ఆరెంజ్ గ్రీన్ అండ్ వైట్ ఓకే ఇప్పుడు మీ ముందు రెండు బౌల్స్ ఉన్నాయి ఒక దాంట్లో టేస్టీ పానీపూరి అండ్ ఇంకొక దాంట్లో క్రేజీ పానీపూరి సో ఎవరికి ఏమొస్తుందో చూద్దాం తర్వాత క్రేజీ పానీపూరి అంటే ఏంటో టేస్టీ పానీపూరి అంటే ఏంటో చెప్తా ఓకే సో ఫస్ట్ సెలెక్ట్ యువర్ బౌల్స్ నాకు పింక్ అంటే ఇష్టం యాక్చువల్లీ నేను పింక్ తీసుకుంటా అవునా ఏదైనా నాకు పర్వాలేదు బట్ ఏం చేసామంటే ఒకసారి షఫల్ చేసి కళ్ళు మూసుకొని తీసుకోమంటారు వెరీ గుడ్ అదన్నమాట సంగతి క్రేజింగ్ ఉండదు మేడం అంతే ఇందులో స్లిప్స్ ఉన్నాయన్నమాట ఇందులో టేస్టీయా క్రేజీయా ఉంటుంది కెమెరా చూపించాలి మీరు చూస్తున్నారు కదా ప్రశాంతి చేతుల్తో నాకు టేస్టీ పానీపూరి అంటే అంతగా అదృష్టం ఇంకో విషయం ప్రశాంతి వంటలు మాత్రం చాలా బాగా చేస్తుంది అన్నమాట చాలా టేస్టీగా చేస్తుంది yes ఎన్బి వెజ్ సౌత్ ఇండియన్ డిషెస్ బాగా చేస్తా అండ్ ఒకసారి మాకు వాళ్ళ ఇంటికి అన్నప్పుడు కల్లు బిర్యానీ కూడా చేసి తినిపించింది కల్లు చికెన్ కల్లు చికెన్ దాని బుగ్గలే పానీపూరిలా ఉన్నాయి గోల్గప్పే ఫస్ట్ నా చేతితో టేస్టీ పానీపూరి తినిపించుకొని దాని తర్వాత నాకు ఎలాంటి క్రేజీ పానీపూరి పెడతా చూద్దాం ఏంటి With
నిజంగా కరోనా టైంలో కాకరకాయ జ్యూస్ చాలా మంచిది హెల్త్ కి. నాకు ఎట్లాగో ఇష్టం కాకరకాయ జ్యూస్ అనేది. ఇక్కడ వచ్చితే అన్ని హెల్దీ డ్రింక్స్ ఉంటాయి కాబట్టి నాట్ ఏ ప్రాబ్లం. బట్ శ్రీవాణి చేసిన క్రేజీ కాకరకాయ జ్యూస్ పానీపూరి ఎలా ఉంటుందో చూద్దాం. కుమారిద ఒకటే కదా ఇక్కడ కాకరకాయ జ్యూస్ రెడీగా ఉందన్నమాట నా చేతిలో. ఇప్పుడు తీసుకొని పానీపూరి తినిపిస్తాను. కానీ నిజంగా చెప్పాలంటే ఎప్పుడు నేను ట్రై చేయాలి డైరెక్ట్ గా కాకరకాయ జ్యూస్ తాగడం. క్రేజీయే నిజంగా. ఈ పర్వదినాన నేను పొరపాటున మర్చిపోయి ఇదేస్తున్నాను సారీ. నీకు కాకరకాయ జ్యూస్ వేయాలి. రెడీ 1 2 3 ఇంకా పడుతుంది. సూపర్ కాకరకాయ జ్యూస్ ఏంటి అంత ఈజీగా అంటే హ్యాపీగా తినేస్తుంది. ఎందుకు తిన్నా అంటే నీకు తెలుసు దీంట్లో ఉన్న కాకరకాయ చూసారే పిచ్చిదానా. కాకరకాయ చూసి ఇంత హ్యాపీగా తినేవాళ్ళని నేను ఎక్కడ చూడలేదు. తాగు ఒకసారి కాకరకాయ చూసి అది అంత హ్యాపీగా తింటుంది అండి. ఇంది కాకరకాయ ఎంత మంచిది తెలుసా హెల్త్ కి. జ్యూస్ ఇంకొంచెం కావాలా తర్వాత. ఇదైతే అయిపోయింది టాస్క్. అయితే టాస్క్ అయితే అయిపోయింది. ఈవెన్ ఇంత రకంగా ఇంత హ్యాపీగా తిన్నాను చూస్తుంటే. ఇప్పటివరకు అయితే ఎవరు కాకరకాయ చూస్తే పానీపూరిని ఇంత ఎంజాయ్ చేయడం చేస్తూ తిన్నా నేనైతే చూడలేదు. యాక్చువల్లీ ఏమైందంటే నువ్వు చేసిన బఠానీ కాకరకాయ జ్యూస్ ని డామినేట్ చేసి అంత టేస్టీగా ఉంది కాబట్టి ఆ జ్యూస్ ని డామినేట్ చేసేసింది. అది క్రెడిట్ గోస్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. కాకరకాయ గింజలు వేసేసి బఠానీ ప్లేస్ లా వాణి ఓకే చేతులతో ముట్టుకోకుండా తినేయాలి. సో ఫస్ట్ ఎవరు ట్రై చేస్తారు బిస్కెట్ ఇద్దరు ఉండేసారా. అవునా సో నేను కౌంట్ చేస్తాను. ఎవరు ఎక్కువ బిస్కెట్స్ తింటే వాళ్ళకి టేస్టీ పానీపూరి, ఎవరు తక్కువ బిస్కెట్స్ తింటే వాళ్ళకి చీటింగ్ అండి. చీటింగ్ ఎందుకంటే దీని బుగ్గలు ఇక్కడ ఉన్నాయి ఇంత దూరంలాగా. ఇక్కడికి వస్తే ఇక్కడ అయిపోద్ది స్టక్ అవుతుంది ఇలా 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 అంటుంటే మళ్ళీ ఇక్కడ నుంచి తెలిపోద్ది. నాదేమో ఏం లేవు బాగానే ఉన్నాయి అంటే అది ఆపేస్తాయి బుగ్గలు. బుగ్గలు బిస్కెట్ ని ఇక్కడ ఆపేస్తుంది అక్కడ నుంచి ఇక్కడ జారే ఈజీ. బట్ నాదేంటి సొట్ట 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 ఉంటాయి కాబట్టి జప్ మనం కొంచెం ఇట్లన్నా కిందికి జారి పడిపోతాయి. చూడండి ఏ గేమ్ లో అయినా ప్రశాంతి ఓడటం మేము ఎక్కడా చూడలేదు. ఇప్పుడు నా నోరుకి ప్లాస్టర్ వేసేసారు. గేమ్ ఆడిద్దాం. టైం కూడా ఉందా దీనికి? ఓకే చెయ్యి టచ్ అవుతే పాయింట్ పోయినట్టే. ఎవరికో జారిపోతే
ప్రశాంతి దిగ్విజయంగా మూడు తింది, శ్రీవాణి అద్భుతంగా ఒకటి బిస్కెట్ తింది. సో వినర్ ఇస్ ప్రశాంతి. అండ్ యాజ్ యూజువల్ శ్రీవాణి ఒక మంచి టేస్టీ పానీపూరి ప్రశాంతి నోట్లో పెట్టు. ఓకే, సో శ్రీవాణి ఓడిపోయారు కాబట్టి బిస్కెట్ రాని గ్రౌండ్ లో విన్ అయిన ప్రశాంతికి ఒక టేస్టీ పానీపూరి పెట్టాలి. దానికి టేస్టీ పానీపూరి పెట్టడం నాకు హ్యాపీ, కానీ నాకే క్రేజీ పానీపూరి తింటాం. ఓ మై గాడ్, మేడం అంతే కదా, మేడం చేసిన రౌండ్సే ఇవన్నీ, ప్లాన్ చేసిన రౌండ్సే. నేను రాను బిగ్ బాస్, అంత క్రేజీ ఆలోచనలు నాయి కావు బాబోయ్. కంగ్రాచులేషన్స్ మేడం. శివాని గట్టిగా ఏడుస్తూ సారీ సార్ నవ్వుతూ చప్పట్లు కొట్టు ప్రశాంతి. సో ప్రశాంతి నువ్వు ఒక క్రేజీ పానీపూరి శ్రీవాణి, కానీ ఇక్కడ కూడా ఒక టాస్క్ ఉంది. ఏంటంటే ఆ క్రేజీ పానీపూరి నీకు ఒక చిప్స్ ఇస్తాను, అందులో ఒక 5 చిప్స్ సెలెక్ట్ చేయి, అవన్నీ మిక్స్ చేసుకుని తనే జ్యూస్ ప్రిపేర్ చేసుకుని తింటది. ఓకే, కొన్ని చిప్స్ ఉంటాయి, అందులో ఇంగ్రీడియన్స్ నేమ్స్ ఉంటాయి, ఒక 5 చూస్ చేసుకోవాలి. ఏ ఇంగ్రీడియన్స్ నేమ్స్ అయితే వస్తాయో అవి మిక్స్ చేసి వేసుకొని తనంతట తనే ఎంజాయ్ చేస్తుంది. ఓకే, ఇది నాకే ఇలా పడుతుందని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్లీజ్ యో ఓకే ప్రశాంతి, నీ ముందు చిప్స్ ఉన్నాయి, ఒక 5 సెలెక్ట్ చేసుకుని మిక్స్ చేసి శ్రీవాణి క్రేజీ పానీపూరి తినిపించాలి. 5 కదా, 5 ఒకటి రెండు వా మూడు నాలుగు ఐదు. సూపర్. హాయ్, సో ఫస్ట్ ఇంగ్రీడియంట్ మంచి వెజిటబుల్, ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది ఒకటి పద్దాగా హెల్త్ 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 అనుకుంటూ చేరింది. నాకు అసలు ఇష్టం ఉండదు రాడిష్. కాఫీ పౌడర్ సూపర్ కాంబినేషన్. కాఫీ కాఫీలా తాగడం ఇష్టం, కానీ రాడిష్ లో కలుపుకొని తాగడం ఇష్టం. కాఫీ చాలా ఇష్టం శ్రీవానికి. వచ్చిన ఇంటికి అతిథులు వస్తే కాఫీయే ఫస్ట్, కాఫీ తర్వాత ఏదైనా. మిల్క్ కాంబినేషన్ బాగుంటది, కాఫీ మిల్క్ రాడిష్ అదే తర్వాత కాంబినేషన్. సపరేట్ ఇస్తావా? స్పైసీ ఉంటే పానీపూరి అద్దరిపోతుంది. ఈ సీజన్ లో మస్తు ఉంటది. పాలు కాఫీ పౌడర్ ఏంటో మరి అందులో లెమన్, లెమన్ కూడా మంచిది, సిట్రస్. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఈ బౌల్ తీసుకుందాం. బౌల్ తీసుకొని ఇందులో రాడిష్ వేసేద్దాం. సారీ, చీ ప్రశాంతి, ప్రశాంతి నా మీద ఇప్పుడు నీకు ఎంత ప్రేమ ఉందో ఇప్పుడు తెలిసిపోతుంది. అందుకే ఈ మిక్సింగ్ని బట్టి నాకు తెలిసిపోతుంది. అవునా? అబ్బా అంత చిన్న గ్రైండ్ చేస్తున్నావా? గ్రైండా? సారీ, గ్రైండ్ ముక్కలు చేద్దాం. అవుతుంది, గ్రైండ్ చేద్దాం. గ్రైండ్ కావాలా? అంత చిన్న కొద్ది మామూలుగా గ్రైండ్ అయిపోద్ది, పెద్ద కోసం. ఓకే, కాఫీ పౌడర్ చాలా ఇష్టం దీనికి. కాఫీ ఒక్కటే ఇష్టమే, మరి వేసేద్దాం మళ్ళీ దీంట్లో దానికి చెప్పలేదు. ఓకే, రాడిష్, కాఫీ పౌడర్. నో, వీటితో నాకు పరిచయం చాలా తక్కువ అండి, అందుకే కొంచెం వేసిన. పాలు, ఓహో లెమన్ ఉంది కదా, సో లెమన్. ప్రశాంతికి నేనంటే చాలా ఇష్టం అండి ఈ సీజన్ లో. లెమన్ ప్రేమనే నీకు కదా, లెమన్ లెవెల్ లో తీసుకోవాలమ్మా, ఇలా కాదు. కొంచెం వేయొచ్చుగా మిర్చి, కొంచెం వేస్తున్నాను. రెండు మిరపకాయలు అన్నీ అండి, ఈ మాత్రం దానికి రెండు మిరపకాయలు అంటే. కాకరకాయ ఎట్లా వేసినావు? కాకరకాయ అంటే పర్లేదు, మరి మిరపకాయతో ఇన్ని కాంబినేషన్. అసలు ఇది క్యాష్ పవర్కి ఎవరు పెట్టాలి? నేను పెట్టాలి, అది తినాలి. నాకు నెక్స్ట్ ఛాన్స్ వస్తుంది ఏమో పాపం. దానికి కూడా చేసేది ఒకటే, ఒకటి రెండు, నేను రెండు తిన్నాను. దానికి కూడా నేను ఒకటే తినమన్నా, నువ్వే రెండు తిన్నావు, నచ్చి నువ్వు తిన్నావు, నేను కాదు. ప్రశాంతి
పానీపూరిలో వేసి శ్రీవాణి తినిపించి దీనికి కొంచెం తగ్గేసాం పాపం కొంచెం పాలు పోసాం పాలు పోస్తే డైల్యూట్ అవుతుంది కదా నీకు కొంచెం ఇట్లా గట్టిగా ఉంది మళ్ళీ గొంతుల నుంచి కిందికి దిగారు చాలా దారుణంగా ఉంది సార్ అసలైన టాస్క్ స్టార్ట్ పానీపూరి స్మెల్ చూడకూడదమ్మా స్మెల్ చూడకూడదు అట్లా తినేవి వాసన చూడకూడదు అంతే టేస్ట్ ముందే తెలుసు వాసన చూస్తేనే తిని ముద్దాం అట్లేదు సో ఇందులో ఓన్లీ ఇదా బఠానీ కూడా ఏనా బఠానీ వేస్తే టేస్ట్ బాగుంటుంది కట్టా మీఠా ఓకే కట్టా మీఠానా కట్టా మీఠా అంటండి తిప్పుతుంది ఇక్కడే కాకరకాయ నిండా మామూలుగా బేసికల్ గా చాలా ఫుడ్ లెవెల్ని నేను బాగా తింటూ ఉంటాను బట్ ఇంత క్రేజీగా మాత్రం నేను ఎప్పుడు తినలేదు ప్రశాంతి కొంచెం దయచూపవా ఏ వేస్తున్నా అందుకే కొంచెం వాటర్ కూడా వేస్తాను దయచూపు అంటే వాటర్ కూడా వస్తుంది అంటే కొంచెం ఆనియన్స్ వేస్తా అది నా చిట్లో రాలేదు బట్ ఆయన టేస్ట్ కోసం ఇది వేస్తున్నా మంచిది ఈ సీజన్ లో బయట వాతావరణం చాలా చల్లగా ఉందండి ఈ చల్లటి వాతావరణంలో అందుకనే కొంత ఏమని ఉండవు ఇలాగే ఉంది బాగుందా ఒక బట్ నా రెసిపీ నేను ట్రై చేసే ఎట్లా నేను నలుగురికి పెట్టాను ఎందుకంటే నిన్నక కాకరకాయ జ్యూస్ తాగు తాగు అంటే తాగనండి మరి అప్పుడు తాగినంటే నేను ఇప్పుడు లేదు ఇప్పుడు బాగుందని చెప్తాను కదా నచ్చినప్పుడు ఇప్పుడు నాకు నీకేం నచ్చుతుంది ఇప్పుడు బిగ్ బాస్ చూడు బిగ్ బాస్ చెప్పింది నాది ఓకే ఇప్పుడు థర్డ్ రౌండ్ షట్ లో సుందరి సుందరి అంటే ఒకటే అడాలి ఇంకా షట్ల సుందరి అంటే షట్ల పట్టాలి ఫస్ట్ నేను పట్టే షట్లే ఉంటాయి లేకపోతే క్యాష్ ఏం కదా ఇప్పుడు ముందు కొన్ని షర్ట్స్ పెట్టాను సో ఫాస్ట్ గా ఎవరైతే షర్ట్ వేసుకొని బటన్స్ అన్ని పెట్టుకోవాలి అప్పుడే కౌంట్ అంటే కాల్ బటన్ పెట్టుకోకపోయినా పర్లేదు మిగతా బటన్స్ అన్ని పెట్టుకోవాలి అప్పుడే కౌంట్ ఒక బటన్ పెట్టుకోకపోయినా ఫౌలా ఏదో ఫ్లూక్ లో అట్లా గెలిచిన ఇందాక ఇప్పుడు గెలుస్తా చూడండి షర్ట్ లో నాకు పడతాయా మీకు తెలుసు ఎందుకంటే పట్టట్లేదు నీకు అర్థం కావాలి షట్ల నాకు పడతాయా లేదా అని అంటే ఆల్రెడీ షట్ల వేసుకునే ప్రాక్టీస్ దానికి ఉంది ఇంట్లో అవునండి రోజు షట్ల వేసుకోవడానికి బాగా ప్రాక్టీస్ ఈ టాస్క్ దాని చాలా ఈజీ నాకు బాగా ఈజీ కరెక్ట్ కానీ ఓకే ఓన్లీ 1 మినిట్ టైం ఎవరైతే కోల్ షట్ చేసుకుంటారో ఓకే వాళ్ళకి టేస్టీ పానీపూరి ఓటిన వాళ్ళకి క్రేజీ పానీపూరి ఓకే ప్లీజ్ ఓడిపోయి యా టైం స్టార్ట్స్ నౌ ఓకే తీసేసాం
బటన్ కౌంట్ చేయొచ్చు కదా. నేను అట్లా కాదు అట్లా కాదు. ఓకే ఇప్పుడు ఫస్ట్ పైసెట్ తీసేయండి. ఓకే ఓకే ఇట్ నాట్ కౌంట్ కౌంట్ కాబట్టి ఓకే ఓకే ఓకే. శ్రీవాణి 3 షర్ట్స్ చేసుకుంది, శాంతి 2 షర్ట్స్ మాత్రమే వేసుకుంది కాబట్టి కరా షర్ట్స్ అన్ని బటన్స్ పెట్టుకోరా లేదా చూసుకోవాలిగా. అన్ని పెట్టింది చూస్తాం కదా. చూసాం ఒక బిగ్ బాస్ చూసారంట. బిగ్ బాస్ చూసారు 3 షర్ట్స్ వేసుకున్నా. ఓకే సో ఈ షర్ట్ అయితే నేను తీస్తున్నా, ఈ అన్ని బటన్స్ హై పెట్టుకుంది నేను పెట్టుకున్నా. డన్. ఇప్పుడు ఇదేం కౌంట్ లేదు, 3 షర్ట్స్ నే వేసుకున్నా అయిపోయింది. ఇగో నేను ఫుల్ బటన్స్ పెట్టుకున్నా. కాలర్ బటన్ లేకుండా అప్ అండ్ డౌన్ బటన్స్ కాకుండా అన్ని కరెక్ట్ పెట్టని కౌంట్ అన్ని బిగ్ బాస్ మీరు చెప్పండి, న్యాయం చెప్పండి. సరే అవన్నీ వదిలేస్తే సరే, టూ షర్ట్స్ కంప్లీట్ గా వేసుకున్నా, థర్డ్ షర్ట్ వేసుకుని కొన్ని బటన్స్ అని ఎక్కువ నీకన్నా పెట్టుకున్నాను కదా. అని నేను చెప్పినట్లయితే నేను కూడా ఇష్టం అంటే పెట్టేసుకుంటుండే మరి. రాదు అంత లేదు, ఓటమి అస్సలు ఒప్పుకోదు. ఇప్పుడు మాత్రం ఏమైపోయింది అంతే. అది ఇది ఓకే ఫైన్. ఇది టేస్టీ పానీపూరి శ్రీవాణికి, yes, అండ్ క్రేజీ పానీపూరి ప్రశాంతికి. అమ్మా ప్రశాంతి మీద గెలిచినంత నాకు ఆనందంగా ఉంది. అని చాలా నాకు చీటింగ్ చీటింగ్ చీటింగ్. yes, దా టేస్టీ పానీపూరి తినొచ్చు. టేస్టీ పానీపూరి టేస్టీ పానీపూరి అర్హురాలు కాదు ఇది. అసలు తప్పే అది, న్యాయంగా నేనే గెలిచాను. అవును అసలు కాదు, అసలు కాదు, అసలు కాదమ్మా. అది డ్రా అయింది ఇద్దరం సేమ్ రెండు షర్ట్లు. కుల్లిపోకే కుల్లిపోకే, నేను బాగానే ఆడాను. నాలుగు షర్ట్లు వేసుకున్నాను ఒక్క బటన్ డిఫరెన్స్ అంతే. మా వంశంలో లేదు కుల్లిపోవడం. సరే ఓకే, దానికి టేస్టీ పానీపూరి తినాలని ఉంది కాబట్టి తను ఎట్లా గెలిపించి అట్లా ఇట్లా వేసి ఇదని పెట్టేసి. దోశ పిండి మయోనీస్ అనుకో అన్నమాట. కాఫీ పౌడర్, కాఫీ పౌడర్ చల్లు, కాఫీ పౌడర్, బ్రూ కాఫీ పౌడర్, బ్రూ కాఫీ పౌడర్ స్పాన్సర్. దో మంచి శాండ్విచ్. ఆ లెమన్ స్లైసెస్ పిండు, లెమన్. చాలా క్రేజీగా చెప్తున్నారండి బిగ్ బాస్ అక్కడ. ఓకే, నన్ను బాగా ప్రేమిస్తున్నాడు బిగ్ బాస్. దోశ పిండి, కాఫీ పౌడర్, నిమ్మకాయ. నిమ్మకాయ ఉన్నప్పుడు ఉప్పు కంపల్సరీ ఉండాలి కదా. ఓకే, నిమ్మకాయ సిట్రస్ కదా. నెక్స్ట్ ఉప్పు. ఇంత ఓకేనా? చాలు. ఓకే ఓకే, ఇప్పుడు దాని మీద అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి ఇప్పుడు నా ఇష్టం కదా, ఎలాగైనా ఇవ్వచ్చుగా క్రేజీగా ఎలాగైనా. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు మన ప్రోగ్రామ్ పేరు ఉష్కప్ చుప్ కాబట్టి అలా గప్చుప్ క్రష్ చేద్దాం మీద. yes, ఇప్పుడు ఇంకో బ్రెడ్ పీస్ దాని మీద పెట్టు. ఓకే, వావ్, ఇలాంటి వెరైటీ శాండ్విచ్ నేను ఎక్కడా చూడలేదు. దాన్ని టోస్ట్ చేయాలి ఇప్పుడు. అమ్మా బ్రెడ్ పానీపూరి దా ప్రశాంత్ టేస్ట్ చేసి శుభ్రం తినేయాలి దాన్ని మొత్తాన్ని. వెళ్ళేదేంటో నేను తింటావా? టైం, ఇట్ టేక్స్ టైం. అంత ఓపిక మీకుందా?
నువ్వు తింటావంటే మేము చూడడానికి రెడీ. ఏమంటారు? ఎలా ఉంది? ఏదైనా అంత నీట్ గా అంత పద్ధతిగా తిరిగాను బో. కానీ కోవిడ్ 19 కి ఇంకా మెడిసిన్ రాలేదని టెన్షన్ పడుతున్నారు. రష్యాలో ఎక్కడో మెడిసిన్ వస్తుందంట ఇప్పుడిప్పుడే. నిజం చెప్తున్నా, ఇలాంటి వినాయిస్తే అసలు మీకు ఏమీ రావు, అన్ని పోతాయి. ఏమన్నీ న్యాచురల్ గా సెల్ఫ్ మేడ్, మనం అన్ని సెల్ఫ్ గా ప్రిపేర్ చేసినవి. ఇవన్నీ ఏ టాస్క్ ఇచ్చినా ఏమాత్రం భయం లేకుండా అసలు కొంచెం కూడా ఎక్స్ప్రెషన్ మార్చకుండా అలా తినేస్తుంది. అసలు ఈవిడ గురించి మనం ఎన్నో షోస్ లో చూస్తున్నాం. కొంచెం కష్టమే తినడము, మీరు ఎవరు ట్రై చేయకండి. సీరియస్లీ, అసలు నార్మల్ గా ఎన్నో ప్రోగ్రామ్స్ లో, ఈవెన్ సూపర్ ప్రోగ్రామ్ లో అయితే నువ్వు సూపర్ గా ఆడావు. అసలు ఏమాత్రం ఎక్కడ కూడా ఇంత కూడా భయపడదు, బట్ అట్లీస్ట్ ఫుడ్ విషయంలో భయపడుతుంది అనుకున్న. ఈ పర్సనాలిటీ మెయింటైన్ చేస్తుందంటే మా ప్రశాంతి ఫుడ్ పెద్దగా తిందో, దీంట్లో మాత్రం దొరికిపోద్ది అనుకున్నా, బట్ ఎక్కడ కూడా కొంచెం కూడా దొరకట్లేదు. ఎందుకంటే ప్రేమగా పెడితే ఆ విషమైన అమృతంలా తినేస్తాం. సో దాని విషయం ఒకటే టేస్ట్ ఉంటుంది, ఎన్ని రకాల టేస్ట్ ఇంత ఎంజాయ్ చేస్తూ తింటాం. చాలా టేస్టీ అంటే లైక్ అది ఎంత టేస్టీగా లేకపోయినా కానీ దాని చేతో ఇచ్చింది కాబట్టి అందులో ప్రేమ యాడ్ చేసింది కాబట్టి. నిజంగానే అసలు ఇంకెప్పుడు ఇలాంటివి నేను కూడా కావాలంటే నెక్స్ట్ టైం కూడా ప్రశ్న లేదు. సో ఇక్కడ కట్ చేసావే. థ్యాంక్ యూ సో మచ్ పిలిచిన వెంటనే వచ్చి మాతో పాటు ఈ గప్చుప్ ఛాలెంజ్ లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది నా ఫ్రెండ్ కాబట్టి ఎప్పుడు పిలిచినా వచ్చేస్తా, నా ఫ్రెండ్ కాబట్టి ఫస్ట్ దీన్నే పిలుస్తాను. సో ఇక్కడ నా ఫ్రెండ్ పిలిచిన వెంటనే వచ్చింది కాబట్టి కలాదర్ శారీస్ అండ్ ఫ్యాబ్రిక్స్ వారి నుంచి నీకు ఒక బ్యూటిఫుల్ శారీ. థ్యాంక్ యూ సో. ఈ మధ్య మనకి యాంకర్ ప్రశాంతి గానే ఎక్కువగా మనకి పరిచయం, బట్ సీరియల్స్ లో కూడా ఇప్పుడు చక్కగా రాణిస్తోంది మా ప్రశాంతి. ఎర్రగా తీసే క్యారెక్టర్ అండ్ పర్ఫార్మెన్స్ మాత్రం యాంకర్ గా చూసిన ప్రశాంతిని యాక్టింగ్ చేస్తుంటే ఇప్పుడు ఎన్నో ఏళ్ల నుండి యాక్టింగ్ చేస్తుందా, అంత సూపర్ పర్ఫార్మర్ అనే అంత ఆశ్చర్యపోయే విధంగా చేస్తున్నావు తెలుసా? ఎందుకంటే మధ్య మధ్యలో శ్రీవాణి టిప్స్ అడుగుతుంటా ఎలా చేయాలి అని చెప్తూ ఉంటుంది. ఎస్, నిజంగా కొంచెం ఆర్టిస్ట్లు అంటే కొంతమందికి చెప్పడానికి అరే నాకంటే మించిపోతుందేమో, వద్దు చెప్పకూడదని కొంచెం ఆ జెలసీ ఫీలింగ్ అనేది ఉంటుంది కొంతమంది ఆర్టిస్ట్, నాట్ ఎవ్రీ వన్. ఎలాంటి కల్మషన్ లేకుండా, సెల్ఫిష్నెస్ లేకుండా ఏది అడిగినా కానీ అంటే ఎదుటి వాళ్ళు కూడా బాగా చేయాలనే ఇంటెన్షన్తో శివాని ఎప్పుడు గైడ్ చేస్తుంటుంది. సో నాకు ఆ విషయంలో చాలా నచ్చుతుంది, షీఈస్ వెరీ స్వీట్. అవన్నీ పక్కన మాత్రం సూపర్ పర్ఫార్మర్ అబ్బా. సో తన్ని మంచి యాంకర్ గా మనం ఎన్నో షోస్ లో చూసాం. సో గృహలక్ష్మి అనే సీరియల్ లో మా టీవీలో నిజంగా పర్ఫార్మెన్స్ ఎరగా తీస్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా చూడాల్సిందిగా కోరుతూ, అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో మా కొత్త కొత్త నోటిఫికేషన్స్ మీకు రావాలంటే కింద అక్కడ బెల్ ఐకాన్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అండ్ నచ్చితే ప్లీజ్ షేర్ చేయండి. సో మేడం అంతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నువ్వు చెప్పు. మేడం అంతే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నాకు తెలిసి ఆల్రెడీ చాలా మంది సబ్స్క్రైబ్ చేసేసారు, బోల్డ్ అంత ఫాలోయింగ్ ఉంది. ఇది సరిపోదు, ఇంకా మంచి మంచి కాన్సెప్ట్స్ తో రావాలి అని అంటే ఇంకా మంది ఇంకా చాలా మంది వాచ్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో మీకోసం ఈ షో కాబట్టి తప్పకుండా ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.